ఓం సత్యదేవాయ నమః. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి దర్శించబోయేటటువంటి క్షేత్రం ఏంటంటే శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానము రాజమండ్రి ఆర్యాపురం. ఆర్యాపురంలో ఉన్నటువంటి ఈ సత్యనారాయణ స్వామివారి గుడికి ఎంతో విశేషం అనేటటువంటిది ఉంది. ఇది సుమారుగా 150 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవస్థానము. ఇక్కడ అన్నవరంలో లాగానే ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్నవరం వెళ్ళి పూజ చేసుకోలేనటువంటి వారు అయితే కానివ్వండి, అదే గుళ్ళో వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఉన్నటువంటి గ్రహదోషాలు ఏదైనా ఉంటే అన్ని గ్రహదోషాలకి సంబంధించినటువంటి దేవతా వృక్షాలు, నక్షత్ర వనం అనేటటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఒక చెట్టు దగ్గర మొత్తం అన్ని రకాలైనటువంటి దేవతా వనాలు, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యదేవుడు అంటే ఆరోగ్యం కోసం అయితే కానివ్వండి, సంతానం కలిగిన వారి అయితే కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఈ నాగులకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకున్న వెంటనే ఇక్కడ నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతోంది అనేటటువంటిది ఈ చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఒకటి. ప్రత్యేకించి ఈ దేవస్థానం గురించి మనం చెప్పుకుంటే అన్నవరానికి ఈ గుడికి సిమిలర్గా ఉండే వాటిల్లో స్వామివారి మూర్తి, ఇక్కడ కూడా మీసాలు ఉంటాయి, ఇంకెక్కడా కూడా ఉండవు, అన్నవరంలో ఉంటాయి, తర్వాత ఇక్కడే స్వామివారికి మీసాలు ఉండడం అనేటటువంటిది మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది ఉపాలయంగా కూడా ఉంది. ఈ దేవస్థానంలో ఎవరైనా నూతనంగా పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి వారికి, తక్కువ బడ్జెట్లో తక్కువ స్థాయిలో పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి వారికి మండపాలు కూడా సిద్ధంగా ఉంటాయి. చిన్న మండపాల్లో సామూహికంగా చేసుకునేటటువంటి వాళ్ళకైనా సరే తక్కువ బడ్జెట్లో కనుక మీరు వ్యయంతో పెళ్ళి ఇవ్వాలనుకునేటటువంటి వారికి ఇది కరెక్ట్ ప్లేస్ అండి. ఎవరైనా సరే ఇప్పటికి వచ్చి ఆల్రెడీ వెళ్ళినట్లయితే ఓకే, ఎవరైనా దర్శించాలనుకుంటున్నట్లయితే కనుక సత్యనారాయణ స్వామివారి దేవస్థానం రాజమండ్రి ఆర్యాపురం తప్పక దర్శించండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.